హాయ్ వాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలోని ఏపీ ఐసెట్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్, కౌన్సిలింగ్ డేట్స్, ఫీజు రియంబర్స్మెంట్, అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. తప్పకుండా వీడియోని టిల్ ఎండ్ వరకు చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకన్ అయితే ట్యాప్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ అయితే చేస్తే నేను అంత కంటెంట్ అనేది మీకు డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి లైక్ చేయండి, లైక్ చేస్తే నాకు సపోర్ట్ అనేది లభిస్తుంది. ఇప్పుడు మనం ఏపీ ఐసెట్ ఒక అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ చేద్దాం, apiset.nic.in. ఈ అఫీషియల్ పేజ్లోని ఎటువంటి అప్డేట్స్ అనేవి ఇంకా మనకి ఓపెన్ కాలేదు, కాబట్టి ఇది పక్కన పెడదాం. ఇప్పుడు మనకి ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లోని చేయమంత ఇన్ఫర్మేషన్ అనేది నాకు లభించింది. ఇన్ఫర్మేషన్ అనేది మీకు షేర్ చేస్తున్నాను. ఏపీ ఐసెట్ 14 నుంచి ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సిలింగ్ భాగంగా ఈ నెల 14 నుంచి 21 వరకు ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టనున్నారు. ఫ్రెండ్స్, ఎవరైతే ఐసెట్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ చేయాలనుకుంటున్నారో, వాళ్ళకి కౌన్సిలింగ్ వచ్చేసరికి 14 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. 14 నుంచి 21 వరకు మీకు కౌన్సిలింగ్ జరిగే అవకాశం అయితే ఉంది. అంటే మీకు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ప్రాసెస్ అని నాకు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. బ్రదర్, మనకి ఆన్లైన్లో మనం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలా, లేకపోతే ఆన్లైన్ ఆఫ్లైన్లో చేసుకోవాలా అంటే, మీకు ఐసెట్ వరకు వచ్చేసరికి తప్పకుండా మీరు ఆఫ్లైన్లోనే మీరు సర్టిఫికేట్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దగ్గరలో ఉన్న గవర్నమెంట్ పాలిటెక్నిక్ మ్యాక్సిమం మీకు హెల్ప్ లైన్ సెంటర్ అయితే వేస్తారు. ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, సర్టిఫికేట్స్ గురించి వీడియో చేయమంటారంటే తప్పకుండా కామెంట్ చేయండి. తప్పకుండా సర్టిఫికేట్స్ అనేవి ఏం తీసుకువెళ్ళాలి, అలాగే ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే వీడియో కూడా తప్పకుండా చేస్తాను. ఆ వీడియో మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా. 14th నుంచి 20-21 వరకు మీకు ఏంటంటే మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై అవుతాయి అన్నమాట హెల్ప్ లైన్ సెంటర్లో. తర్వాత మీరు ఆటోమేటిక్గా వెబ్ కౌన్సిలింగ్ అనేది చేయించుకుంటారు. ఆ వెబ్ కౌన్సిలింగ్ అయ్యాక ఆటోమేటిక్గా మీకు సీట్స్ అనేది లభిస్తాయి. మీకు ఇప్పుడు క్లారిటీ ఏంటి, 14 నుంచి స్టార్ట్ అవుతాయి అనేది మీకు క్లారిటీ వచ్చేసింది. ఎవరైతే ఐసెట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ వచ్చేసరికి 14th నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ వస్తుందా రాదా అని చాలామంది డౌట్. అయితే మనకి రిలీజ్ అయిన GO 38 అనేది కోర్టుకు వెళ్ళింది, కోర్టులో క్యాన్సిల్ అయిపోయిందని చాలామంది న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. చాలామంది నాకు అడుగుతున్నారు అనమాట, ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఆగిపోయిందా బ్రదర్ అని. ఆగిపోతే మనకి ఎంసెట్ వాళ్ళకి మన అలాట్మెంట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆ అలాట్మెంట్ ఆర్డర్లో వచ్చేసరికి ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అని క్లియర్గా అయితే ఆ అలాట్మెంట్ ఆర్డర్లో మనకు కనబడుతుంది. కాబట్టి మీకు కూడా ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వచ్చేసే పక్కగా ఛాన్స్ ఉంది. మీరు కూడా ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్కి హార్యులే, కాబట్టి మీకు కూడా తప్పకుండా ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. ఇది సెకండ్ పాయింట్, పక్కన పెట్టండి, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఏ సెట్లో చూసుకున్నా, మీన్స్ ఎంసెట్, రీసెంట్లీగా ఎంసెట్లోని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది యాడ్ చేశారు. మీకు కూడా యాడ్ చేసే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎవరి కోసం అంటే, ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో, మీన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎలాగైతే క్యాస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందో, అలాగే ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. ఇన్ కేస్ ఐసెట్కి యాడ్ చేస్తే తప్పకుండా మీరు సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో దగ్గరలో ఉన్న మీసేవకు వెళ్ళి అక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేవి వాళ్ళకి ఇచ్చేసి మీరు ఏంటంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది రెడీ చేయించుకోండి. ఈసెట్ మీన్స్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ వల్ల మీకేంటి లబ్ధి అని అంటే 10% రిజర్వేషన్ అనేది వస్తుంది. ఈ 10% రిజర్వేషన్తో మీకు మంచి అంటే కాలేజ్ వస్తుంది, ఆ కాలేజ్ కన్నా బెటర్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. 10% రిజర్వేషన్ అనేది ఓసీ క్యాండిడేట్స్కి యాడ్ అవుతుంది విత్ హెల్ప్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. కాబట్టి అందరూ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది రెడీ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి మీకు పాయింట్స్ అనేవి క్లియర్గా చెప్పేస్తాను. ఫస్ట్, ఐసెట్ కౌన్సిలింగ్ వచ్చేసరికి 14 నుంచి స్టార్ట్ అవుతుంది, 21 వరకు మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ అంతా కంటిన్యూ అవుతుంది, డేట్స్ అనేవి కన్ఫర్మ్ అయిపోయి. ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ గురించి మీరేం డౌట్ పడకండి, గవర్నమెంట్ ఒప్పుకుంది కాబట్టి తప్పకుండా ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది ఇచ్చే ఛాన్సెస్ అయితే పక్కగా ఉన్నాయి. అది రెండో పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసరికి చాలా మంది అడుగుతున్నారు ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అని అడుగుతున్నారు. మీకు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది, దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేసుకోవాలి. అది మీకు థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి చాలా మంది ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది అవుతుందా లేదా, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందా లేదనేది ఐసెట్ అయితే అడుగుతూ ఉన్నారనమాట. తప్పకుండా మీకు కూడా యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది. కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో తప్పకుండా మీరు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది అప్లై చేయండి. ఉన్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు, లేని వారైతే ఇప్పుడు వెళ్ళి అప్లై చేయడం మంచిది. అప్లై చేయడం వల్ల ఏంటంటే 10% రిజర్వేషన్ అనేది మీరు పొందగలరు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి వీడియో, వాళ్ళు కూడా
హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ.